కానీ సమావేశాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఒక సందర్భంలో అభిమానంతో ఎక్కువ మంది మన యువకులు దగ్గర రావడంతో కొంతమంది దూరం అవుతున్నారు, దగ్గర రాలేకపోతున్నారు. దూరం అవుతున్నారు కాదు కాదు, కానీ దగ్గర రాలేకపోతున్నారు, అవకాశం దొరకడం లేదు. దాన్ని గుర్తించి జాగ్రత్తగా మనం ఈ సమావేశంలో నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇదేదో నంబర్ గేమ్ కాదు. ఎవరు ఎక్కువ చేస్తారు, ఎవరు 2000 చేశారు, ఎవరు 3000 చేశారు కాదు. బలంగా స్థిరంగా పార్టీ కోసం కష్టపడి పనిచేయగలిగే వ్యక్తుల్ని మీరు గుర్తించండి. వాళ్ళ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వం. 500 రూపాయలు అంటే మనకి పార్టీకి ఈరోజు డబ్బులు అవసరం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అసలే అవసరం లేదు డబ్బులు, బాగా తెలుసు. ఉన్న డబ్బులని ఆయన ఇవ్వడానికి సిద్ధం అవుతారు ఎప్పుడు కూడా. అది కాదు కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరు సీరియస్ పీపుల్, ఎవరిని మనం గుర్తించవచ్చు, ఎవరు రేపటి రోజున పార్టీ కోసం ఒక కార్యక్రమం చేపడతారు. ఎందుకంటే ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఒక ప్రణాళిక ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్నాం. రాబోయే సంవత్సరంలో సంవత్సరం పొడుగునా మనకి ప్రతి నెల 4 కార్యక్రమాలు ఆల్రెడీ రెడీ చేసాం. సో మన ప్రెసిడెంట్ గారు 4 కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరుంటారు అక్కడ బలంగా నిలబడి, చాలా చోట్ల నాయకులు లేరు మనకి, నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలు కొంతమంది లేరు. కానీ అక్కడ మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో మీరు బలంగా నిలబడ్డారు పార్టీ కోసం. అది ముఖ్యమైన అంశం. మన ఏదో తొందరపడి ఈ కార్యక్రమం ఎందుకు చేశారు, ఇది కుదరని, చాలా ఆలోచించి చాలా రోజులు దీని గురించి మేము చర్చించుకుని చివరికి పిఎస్సీ మీటింగ్లో అందరూ మాట్లాడుకుని వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు నేను చర్చిస్తూనే ఉంటాను, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే అందరి అనుభవాలతోటే రాజకీయాలు మనం ముందుకెళ్ళగలుగుతాం. అనుభవాలు లేని రాజకీయాలు ఎక్కడ ముందుకెళ్ళగలం, తొందరపడబాకండి. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. 20 సంవత్సరాలు కళ్యాణ్ గారు అన్నారంటే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వరని కాదు, వచ్చే ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. కానీ మన ప్రయాణం, మనం ఎంపిక చేసుకున్న దారి ఒక నిలకడగా ఈ విధంగా మనం కష్టపడి పనిచేయాలి. మనతో పాటు ఇంతమంది కుర్రాలు మన మీద ఒక బాధ్యత అభ్యర్థి చెప్పారనే ఒక భయం ప్రతిసారి ఉంటుంది మా ఇద్దరికి. ఈ విషయం కూడా నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ప్రత్యేకంగా జనసేన పార్టీలో కదిలించిన విషయం ఏంటంటే, చాలామంది యువకులు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న యువకులు, వాళ్ళేమి టికెట్లు ఆశించరు, వాళ్ళేమి కంటిలో స్థానాలు ఆశించారు, గ్రామాల్లో వాళ్ళేమి ఉపోస్కారం కోరుకోరు. వాళ్ళ జీతాల్లోంచి ప్రతి నెల 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు మన పార్టీకి ప్రతి నెల అందిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఉన్నారు. దేనికోసం అంటే ఒక మార్పు కోసం. పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ మార్పు వస్తుంది భావనతో వాళ్ళందరూ కూడా ఆ విధంగా త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి చాలా బాధ్యత ఉంది మనకి, అనుభవం కూడా వచ్చింది మనకి. ఎందుకంటే ఒక ఎన్నికల్లో మనందరం నిలబడ్డాం, చూసాం ఎవరు మనతో ఉంటారు, ఎవరు లేరని మనకు అర్థమైంది. ప్రజల్లో కూడా వాస్తవంగా కొంతవరకు టీఆర్పీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొంతమంది దూరం అయ్యారు. నమ్మకం కలిగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది మనకి. ఎందుకంటే స్థిరంగా ఉన్నాం, రాజకీయ పరంగా మనం నిలబడతాం, ప్రజల పక్షాన మనం పోరాడతాం. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు కేవలం ఏదో ఎన్నికలు అప్పుడు వచ్చి 4 అడ్వర్టైజ్మెంట్లు వేసేసో లేదా మీటింగ్లు పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు. ఇప్పుడు మన నివార్ తుఫాన్ అప్పుడు చూసారు మీరు ఏ విధంగా సైక్లోన్లో కోవిడ్ పరిస్థితుల్లో కూడా కళ్యాణ్ గారు అన్ని గ్రామాల్లో జిల్లాలు అన్ని తిరిగాం. అదేవిధంగా ఆదరణ కూడా ఉండింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొంతమంది సోదరులు చెప్పినట్టు ఇంతకుముందు, వాస్తవంగా ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం మళ్ళీ కలిగింది. నాయకత్వం బాగుంది, జనసేన పార్టీకి ఒక మంచి అవకాశం ఉంది భవిష్యత్తులో అనే భావన వాళ్ళు కలిగినప్పుడు ఆ ధైర్యంతో చాలామంది మన దగ్గరికి వస్తున్నారు. సమస్య పరిష్కారం మన చేతుల్లో లేదు, పోరాడే శక్తి మన చేతుల్లో ఉంది. అది మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికిప్పుడే మన ప్రభుత్వంలో లేదు కాబట్టి అనవసరంగా మనం ఏదో మీకు రేషన్ కార్డులు ఇచ్చేస్తాం, లేకపోతే ఆధార్ కార్డులు ఇచ్చేస్తాం, లేకపోతే మీకు ఏదో పెన్షన్లు ఇచ్చేస్తాం అనే మాట మనం చెప్పలేము. ఆ మెట్లన్నీ దాటుకుంటూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, వాటి గురించి ఒక స్పష్టమైన ప్రణాళిక మనకు ఉంది. ఆ ప్రణాళిక లేనిదే మన రాజకీయ పార్టీ కాదు మనం. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా ఉంటుంది మన పార్టీకి ఆదరణ. ఎక్కడ చూసినా మనకి నాయకత్వం బాగుంది. అన్ని కేంద్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా వెనకాడే వ్యక్తులు కాదు. ఉదాహరణకి మీకు మొన్న చిత్తూరు జిల్లాలో మేము పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాయుడుపేటలో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఏ విధంగా మాట్లాడారో మీకు అర్థమే. ఘర్షణ తీయడానికి మనం రాలేదు, మనం వచ్చింది రైతుగా అండగా నిలబడడానికి కోసం వచ్చాం. కానీ ఒక కార్యక్రమం, ఒక లక్ష్యాన్ని మనం చెడగొట్టుకోకూడదు, దానికి కొంచెం ఓపికగా ఉండాలి. 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మనం రైతుకి అండగా నిలబడడానికి, ప్రత్యేకంగా రైతు కూలి కోసం జనసేన పార్టీ తక్షణ మద్దతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఓట్లు వేయించుకున్నావు, ఏది మద్యపాన నిషేధం చేస్తాను నువ్వు అందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నావు. 17,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఒక్క సంవత్సరం దయచేసి 3 పంటలు నష్టపోయారు మన రైతాంగం, వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఎకరం చొప్పున తక్షణ ఆర్థిక సహాయం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ కూడా కోరారు. 4 రోజులైనా ప్రభుత్వానికి స్పందన లేదు. అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుని 28వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర మన నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం చేసి రైతుకి భరోసా కల్పించడానికి, ఎందుకంటే ఆత్మహత్యలు కూడా పెరిగిపోయినాయి. బహుశా మీ దృష్టికి వస్తుందో లేదు, ఎందుకంటే న్యూస్ పేపర్లు ఇవాళ లేవు కదా, కోవిడ్ పరిస్థితుల్లో అందరూ న్యూస్ పేపర్లు చదవడం లేదు. చాలా జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు మాకే చాలా బాధ కలిగిస్తుంది, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చాలా కష్టాలు ఉన్నారు రైతులు, ఆదుకోవాల్సిన అవసరం మన పార్టీ. అందుకనే మీరందరూ కూడా సహకరించండి. సభ్యత నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ మాట మీకు చెప్తున్నా, ఎవ్వరూ ఊహించలేదు. పార్టీలో పెద్ద పెద్ద చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నా కూడా ఈరోజు మన జన సైనికులు, మన నాయకులు చాలా అద్భుతంగా వారు భుజాలపైన వేసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. 25,000 సభ్యత్వం ఆల్రెడీ మనం చేరాం రాష్ట్రంలో. మేము ఎంపిక చేసింది కేవలం ఏదో మన బలం ఉన్న చోట కాదు, బలం ఉన్న చోట 10 ఎంపీ చేసాం, 20 బలం లేని చోట ఎంపిక చేసాం. అట్లా విడతల వారిగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. మీరందరూ కూడా ఒకే నమ్మకంతో, నేను కోరేది ఏంటంటే సోషల్ మీడియా గురించి ప్రస్తావించారు, అది నిజంగా ఒక దరిద్రమైన విషయం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.